పూజలో పాల్గొనగా వేగమిరారండి, బలి పూజలు చేయగా బయలుదేరారండి. ఆ ప్రభు యేసుని రక్షణ యాగ బలిలో, ఆ ప్రభు యేసుని రక్షణ యాగ బలిలో స్తుతించదం స్తోత్రించదం ప్రభు దీవెనలు పొందగా, స్తుతించదం స్తోత్రించదం ప్రభు దీవెనలు పొందగా. పూజలు పాల్గొనగా వేగమిరారండి, బలి పూజలు చేయగా పరిగెడరారండి. సమత మమతల ఆలంబనలు సతతము కూడి కొనియాడాలని, సమత మమతల ఆలంబనలు సతతము కూడి కొనియాడాలని, సంతోషముతోనే సన్నిధి చేరి, సంతోషముతోనే సన్నిధి చేరి, దివ్యమాత సంరక్షణలో మనలను కరుణించి, దివ్యమాత సంరక్షణలో మనలను కరుణించి, తన రూపముగా తన రూపముగా మలచిన దేవుణ్ణి స్తుతించదం స్తోత్రించదం ప్రభు దీవెనలు పొందగా, స్తుతించదం స్తోత్రించదం ప్రభు దీవెనలు పొందగా. పూజలో పాల్గొనగా వేగమిరారండి, బలి పూజలో చేయగా పరిగెడరారండి. పూజలో పాల్గొనగా వేగమిరారండి, బలి పూజలో చేయగా పరిగెడరారండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పవిత్రమైన దివ్య పూజాబరిలో హైదరాబాద్ అగ్రమేత్రాసనం క్రైస్త కింగ్ విచారణ నిన్న రెండవ పుట్టినరోజు జరుపుకున్న బండి జాక్రెక్స్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు జ్ఞానము దయచేయమని బండి కిరణ్ కుమార్, విజయ, రాజారత్నం, ఫిలోమిన, అనిల్, విజయ్ కుమార్ మరియు కుటుంబ సభ్యులు దివ్య పూజాభరణి సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రమేత్రాసనం గన్ ఫౌండరీ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న యూజీ రెడ్డి గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు మరియు దేవుడు చేసిన మేలు కృతజ్ఞత తెలియజేస్తూ జశింతారాణి మరియు ఉడుముల కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం జగిత్యాల విచారణ 67వ పుట్టినరోజు జరుపుకుంటున్న ముత్తు విన్సెంట్ ఆంటోనీ గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు మరియు దేవుడు చేసిన మేలు కృతజ్ఞతలు తెలియజేస్తూ రీటా విన్సెంట్, లూకస్ రూబెన్, ప్రీతి, యువాన్ మరియు కుటుంబ సభ్యులు ఈ దివ్య పూజాభరణి సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రమేత్రాసనం మౌంట్ కార్మెల్ విచారణ తమ 5వ పుట్టినరోజు జరుపుకుంటున్న డారస్ వివియాన్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు జ్ఞానము దయచేయమని జాన్ వినోద్ కుమార్, నిశాంతి, ఎర్మింగిల్డ్, విజయ మేరీ ఈ దివ్య పూజాభరణి సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రమేత్రాసనం చర్చి కాలనీ విచారణ తమ పుట్టినరోజు జరుపుకుంటున్న ఉడుముల ఫాతిమాకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు మరియు వారి తలంపులు నెరవేరాలని లోకసాని జ్యోతి, తుమ్మారాణి, గోపు స్వర్ణ, అల్లం శేఖర్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు ఈ దివ్య పూజాభరణి సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం కోదాడ విచారణ తమ 19వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న రామిశెట్టి సురేష్, మాధవి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు మరియు వారి పిల్లలకు మంచి భవిష్యత్తు, వారు తలంచిన తలంపులు నెరవేరాలని కోరుతూ యశ్విత, అమూల్య మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివ్య పూజాభరణి సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రమేత్రాసనం మురళీనగర్ విచారణ
దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ పి తంకమని వారు చేస్తున్నటువంటి వ్యాపారం బాగా అభివృద్ధి చెందాలని, వారి తలంపులు నెరవేరాలని కోరుతూ పి తంకమని మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివ్య పూజాబలిని సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం, కంచనపల్లి విచారణ, వారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు మరియు వారి తలంపులు నెరవేరాలని కోరుతూ మేకల మర్రెడ్డి, లిల్లీ మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివ్య పూజాబలిని సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం, రాణిగారి తోట విచారణ, కీర్తిశేషులు బడే దైకర్ గారి 6వ వర్ధంతి జ్ఞాపకార్థముగా ఆయన ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ బడే వెంకాయమ్మ, నిర్మల హృదయ, కొమ్ముల మాధవి, ప్రేమ్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివ్య పూజాబలిని సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం, చిలకలూరిపేట విచారణ, కీర్తిశేషులు సతులూరు కోటిరత్నం, శారమ్మగార్ల వర్ధంతి జ్ఞాపకార్థముగా వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఎస్తేరు రాణి మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివ్య పూజాబలిని సమర్పిస్తున్నారు. అదేవిధముగా ప్రియ సహోదరి సహోదరులారా, మన దివ్యవాణి టీవీ ఛానల్ 2వ వార్షికోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటూ ఉండగా, ఆ భగవంతుడు ఈ 2 సంవత్సరాల కాలంలో దివ్యవాణి టీవీ ఛానల్ ఎడల వారు చూపినటువంటి ప్రేమ కనికరాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఈ దివ్యవాణి టీవీ ఛానల్ మాధ్యమం ద్వారా ఎన్నో ఆత్మలు రక్షించబడాలని, సువార్త అనేది బోధించబడాలని, ఈ దివ్యవాణి టీవీ ఛానల్లో పనిచేస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క సిబ్బందిని, వారి యొక్క కుటుంబాన్ని, దివ్యవాణి టీవీ ఛానల్కు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా భగవంతుడు మిక్కిలిగా దీవించాలని ఈ దివ్య పూజాబలిలో ప్రత్యేక విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసు క్రీస్తు కృపాం సర్వేశ్వరుని ప్రేమాం పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. సహోదరి సహోదరులారా, ఈ పవిత్రమైన దివ్య పూజాబలిలో యోగ్యముగా పాల్గొనుటకు మన పాపములను ఒప్పుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను మీ చెంతను నా పాపము ఒప్పుకొనుచున్నాను. ఎలయనా తలంపు చేతను, ఆకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను, బహు పాపము చేసేతని సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, సకల సద్గుని రాశివైన నీవు మా హృదయములను మీ నామం పట్ల ప్రేమతో నింపుము. తద్వారా మీ పట్ల గాఢమైన పూజ్యభావమును కలిగించి మాలోని మంచిని పోషించి పెంచుము. మీ రక్షణ బాధ్యత ద్వారా మీరు పోషించి పెంచిన దానిని సంరక్షింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా నాథుడును మీ కుమారుడి యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. నాకు తెలిసినదంతయు సిలువలో మరణించిన యేసును గూర్చియే. పునీత పౌలు కొరంతీలకు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు. సహోదరులారా, దేవుని రహస్యమును మీకు బోధింపవచ్చినప్పుడు గొప్ప పదజాలమును గాని మహత్తరమైన పాండిత్యమును గాని నేను ఉపయోగింపలేదు. నేను మీతో ఉన్నప్పుడు యేసుక్రీస్తుని గూర్చియు అందును ముఖ్యంగా సిల్వపై ఉన్న
ఆయన మరణము గూర్చి తప్ప మరి ఏమీ తెలుసుకొనకూడదని నేను నిశ్చయించుకొంటిని. కనుక నేను మీతో ఉన్నప్పుడు బలహీనతతో, భయముతో మరియు ఎంతో వణుకువతో ఉంటిని. నా ఉపన్యాసము మరియు నా సువార్త ప్రకటన జ్ఞానయుక్తమైన తీయని పలుకులతో గాక దేవుని ఆత్మశక్తిని నిరూపించవై ఉండెను. కనుక మీ విశ్వాసము మానవ వివేకంపై కాక దేవుని శక్తిపై నిలిచి ఉన్నది. ఇది ప్రభు వాక్కు. ప్రత్యుత్తర గీతము. అందరు ప్రభు నీ ధర్మశాస్త్రమనినా, నీ ధర్మశాస్త్రమనినా నాకు మిక్కిలి ఇష్టము, నాకు మిక్కిలి ఇష్టము నీ ధర్మశాస్త్రమనినా నాకు మిక్కిలి ఇష్టము. నేను దినమెల్లా దానిని మననం చేసుకొనుచుందును. నీ ఆజ్ఞలు నిత్యము నా చెంతనున్నవి. అందరు ప్రభు నీ ధర్మశాస్త్రమనినా, నీ ధర్మశాస్త్రమనినా నాకు మిక్కిలి ఇష్టము, నాకు మిక్కిలి ఇష్టము. వాని ద్వారా నా శత్రువుల కంటెను నన్ను వివేకవంతుని చేస్తివి. నీ శాసనములను ధ్యానించుకొనట వలన నా ఉపదేశకులందరికంటెను నేను ఎక్కువ గ్రహించితిని. అందరు ప్రభు నీ ధర్మశాస్త్రమనినా, నీ ధర్మశాస్త్రమనినా నాకు మిక్కిలి ఇష్టము, నాకు మిక్కిలి ఇష్టము. వాని ద్వారా నీ ఉపదేశములను పాటించట వలన నేను వృద్ధుల కంటే ఎక్కువ జ్ఞానమును ఆర్జించితిని. నీ వాక్యమును అనుసరింపగోరితిని. కనుక నేను దుష్టకార్యముల నెల్లా విడనాడితిని. నేను నీ విధుల నుండి వైదొలగలేదు. నీవే స్వయంగా నాకు బోధ చేస్తివి. అందరు ప్రభు నీ ధర్మశాస్త్రమనినా, నీ ధర్మశాస్త్రమనినా నాకు మిక్కిలి ఇష్టము, నాకు మిక్కిలి ఇష్టము. భోజనమూల
మంచితనమును నీడను సేవింతుము నీ మహిమను నిరతము పొగడిదం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము లూకా శుభవార్త 4వ అధ్యాయము వచనములు 16 నుండి 30 వరకు. యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. అచట ఆయన చదువుటకు నిలుచుండగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరువగా ఆయనకు ఈ క్రింది వచనములు కనబడెను. ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనమును కలుగు చేయుటకును, ప్రభు హితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. దీనిని చదివి యేసు గ్రంథమును మూసి పరిచారకునకు ఇచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరంలోని వారందరూ ఆయన వంక చూచుచుండగా ఆయన వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను. అది వినిన ప్రజలందరూ దయాపూరితములకు ఆయన మాటలకు ఆశ్చర్యపడి, ఇతడు యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనసాగిరి. అంతట యేసు వారితో, ఓ వైద్యుడా, నీకు నీవే చికిత్స చేసుకునము అని సామెతను చెప్పి, నీవు కఫర్నాములో ఏ కార్యములు చేసితివని మేము వింటిమో ఆ కార్యముల నెల ఇచ్చట నీ స్వదేశములో సైతము చేయము అని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురు. ఏ ప్రవక్తయు తన స్వదేశమున గౌరవింపబడని మీతో నిశ్చయముగా పలుకుచున్నాను. వాస్తవం ఏమనగా, ఏలియా కాలమున 3 సంవత్సరముల 6 మాసములు అనావృష్టి వలన దేశమంతటా గొప్ప కరువు వ్యాపించినది. ఆనాడు ఇజ్రాయేలులో పెక్కుమంది విధవరాండ్రు ఉండినను సీదోనులోని సరేఫాతు గ్రామమున నివసించు విధవరాలి యొద్దకు మాత్రమే ఏలియా పంపబడెను. ప్రవక్తయగు ఎలీషా కాలములో ఇజ్రాయేలీల్లో చాలామంది కుష్ఠరోగులు ఉన్నను సిరియా నివాసియగు నామాను తప్ప మరి ఎవ్వరినూ స్వస్థత పొందలేదు అని పలికెను. అప్పుడు ప్రార్థనా మందిరములోని ప్రజలు అందరూ యేసు మాటలను విని మండిపడిరి. వారు లేచి యేసును నగరము వెలుపులకు నెట్టుకుని పోయి తమ నగరము నిర్మింపబడిన పర్వతాగ్రమునకు తీసుకుని వెళ్ళి అతటి నుండి తలక్రిందుగా పడత్రోయ తలచిరి. కాని యేసు వారి మధ్య నుండి వెళ్ళిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. ఈ సువిశేష బోధన ద్వారా మన పాపములన్నీ క్షమించబడునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష గ్రంథ పట్టణంలో యేసు ప్రభు పెరిగినటువంటి స్థలములో ఉన్నటువంటి ప్రజలు ఆయన నిరాకరించడం మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు పుట్టినటువంటి స్థలము బెత్లెహేము అయితే, ఆయన పెరిగినటువంటి స్థలము నజరేతు, ఆయన సువార్త బోధించినటువంటి స్థలము కఫర్నాం. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు చెబుతూ ఉన్నాడు ఇక్కడ, ఏ ప్రవక్తయు కూడా తన స్వదేశములో గౌరవింపబడడు అని. యేసు ప్రభు తాను పెరిగినటువంటి స్థలాన్ని విడిచిపెట్టి కఫర్నాముకు వెళ్ళి అక్కడ దేవుని యొక్క సువార్తను బోధిస్తూ ఉన్నాడు, అక్కడ ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. ఈనాటి సువిశేష గ్రంథ పట్టణంలో విన్న విధంగా, నేను పేదలకు సువార్తను బోధించుటకు, పీడితులకు విమోచనాన్ని కలిగించుటకు, చెరలో ఉన్న వారికి విడుదలను కలిగించుటకు, గుడ్డి వారికి చూపును కలిగించుటకు నేను వచ్చాను అని పలికినటువంటి యేసు ప్రభు తాను పెరిగినటువంటి స్థలంలో అద్భుతాలు చేయలేదు. కానీ ఆయన ఎక్కడ అద్భుతాలు చేశాడు అంటే, కఫర్నాము ప్రాంతంలో అద్భుతాలు చేయడం మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో 2 పర్యాయాలు మనం చూస్తూ ఉన్నాం. సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆశ్చర్యపడిపోయినటువంటి సంగతులు యెషయా గ్రంథంలో చూస్తూ ఉన్నాం. దేవునికి చాలా పేర్లున్నాయి. దేవునికి ఉన్నటువంటి చాలా పేర్లలో ఆశ్చర్యకరుడు అనేటువంటి పేరు కూడా ఉన్నది. మరి ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు ఆశ్చర్యపోయినటువంటి సందర్భాలు 2 సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. ఏ సందర్భాలు అయి ఉంటాయి? ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు కూడా ఆశ్చర్యపోయాడట. మనకు సువార్తలో కనుక చూస్తే, ఒక్కసారి అవిశ్వాసాన్ని చూచినప్పుడు ఆశ్చర్యపోయాడు, మరొకసారి విశ్వాసాన్ని చూచినప్పుడు ఆశ్చర్యపోయాడు. ఎవరి అవిశ్వాసాన్ని చూచి ఆశ్చర్యపోయాడు అంటే,
నజరేతులో ఉన్నటువంటి తన సొంత ప్రజల యొక్క అవిశ్వాసాన్ని చూచి ఆశ్చర్యపోయాడు. తర్వాత ఆయన ఎవరి విశ్వాసాన్ని చూచి ఆశ్చర్యపోయాడు అంటే ఒక శతాధిపతి, ఒక అన్యుడు ఆయన విశ్వాసాన్ని చూచి ఆశ్చర్యపోయాడు. అంటే యేసుప్రభు ఏమనుకున్నాడు అంటే నజరేతులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దేవుని బిడ్డలు, ధర్మశాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు, వీళ్ళలో ఖచ్చితంగా విశ్వాసం ఉంటుంది అనుకున్నాడు. ఎక్కడ విశ్వాసం ఉంటుంది అనుకున్నాడో అక్కడ విశ్వాసం కనబడలేదు. ఎక్కడ విశ్వాసం ఉండదనుకున్నాడో అక్కడ విశ్వాసం కనబడినప్పుడు ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు కూడా ఆశ్చర్యపోయాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే నజరేతులో ఆయన ఎక్కువ అద్భుతాలు చేయలేదు. ఆయన పెరిగినటువంటి స్థలం నజరేతు. అందుకే మనం ఇప్పుడు కూడా శ్రీశైలంలో గమనించినట్లయితే ఏ విచారణలో కూడా ఆ గ్రామానికి ఆ విచారణకు సంబంధించినటువంటి గురువును ఇన్ఛార్జిగా అయ్యారు. విచారణకర్తలు ఎప్పుడు కూడా ఆ ఊరు విచారణకర్తలు ఉండరు. మాది ముట్లూరు, కానీ నన్ను ఎప్పుడు కూడా ముట్లూరు విచారణకర్తగా అయ్యారు. వెళ్ళాగని ఫాదర్ తాళచెరు, కానీ తాళచెరువులో ఎప్పుడు విచారణకర్తగా అయ్యారు? ఎందుకు? ఎందుకు? అదే యేసుప్రభు చెబుతున్నాడు, ఏ ప్రవక్తయు తన సొంత ప్రజల మధ్య గౌరవింపబడడు అని. అందుకే శ్రీసభలో ఇదొక రూలు, ఏ గురువు కూడా తన సొంత విచారణలో విచారణ గురువులుగా పనిచేసేటువంటి అవకాశము లేదు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభువు కూడా నిరాకరింపబడ్డాడు తన సొంత ప్రజల మధ్య. అదేవిధంగా ఎప్పుడైతే గురువులు దేవుని యొక్క సువార్తను బోధిస్తూ ఉంటారో మనం తృణీకరింపబడతాము అని మనం తెలుసుకోవాలి. మనకి బైబుల్లో కనుక చూస్తే యేసుప్రభుని అంగీకరించిన వాళ్ళు ఉన్నారు, యేసుప్రభుని తృణీకరించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక ఆయన అంటూ ఉంటాడు, నీకు సౌకర్యంగా ఉన్నప్పుడు దేవుని సేవ చేద్దాము అనుకుంటే నిజానికి నువ్వు దేవుని సేవ చేయడం లేదు, కానీ నీ సేవ నువ్వు చేస్తూ ఉన్నావు అని. ఈ రోజున విశ్వాసులు కానీ గురువులు కానీ ఎలా ఉన్నాము అంటే మనకు సౌకర్యంగా ఉన్నంత వరకు, మనకు అనుకూలంగా ఉన్నంత వరకు మనం దేవుని సేవ చేద్దాం అనుకుంటూ ఉన్నాం. మనకు ఎప్పుడైతే సౌకర్యంగా లేదో, అనుకూలంగా లేదో, అప్పుడు మనం దేవుని సేవ చేయడం లేదు, అవిశ్వాసులుగా జీవిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, కనుక అనుకూలంగా లేనప్పుడు కూడా, అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా, అసౌకర్యంగా ఉన్నప్పుడు కూడా నువ్వు దేవుని సేవ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఈ రోజున మనం బైబిల్లో చూస్తే మరియ తల్లి యేసు ప్రభుని అంగీకరించింది, అనుసరించింది. జోసెఫ్ గారు యేసు ప్రభుని అంగీకరించారు, అనుకరించారు. ఆ విధంగా వాళ్ళకు సౌకర్యంగా లేనప్పుడు కూడా, కష్టాలు అనుభవించవలసినటువంటి సమయం వచ్చినప్పుడు కూడా వాళ్ళు యేసు ప్రభుని అంగీకరించారు. కానీ కొంతమంది కనబడుతున్నారు, హేరోదు రాజు, మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు యేసు ప్రభుని తృణీకరించిన వాళ్ళు ఉన్నారు. కనుక ఈ రోజున నిన్ను నువ్వు ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనం యేసు ప్రభుని అంగీకరించేటి వాళ్ళంగా ఉన్నామా? యేసు ప్రభుని తృణీకరించేటి వాళ్ళంగా ఉన్నామా? కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, సౌకర్యంగా లేనప్పుడు, మనం అనుకున్న విధంగా మన యొక్క చర్చలు జరగనప్పుడు మనం దేవుణ్ణి వదిలిపెడుతూ ఉన్నామా? దేవుడు నీలో ఉన్నటువంటి విశ్వాసాన్ని చూచి ఆశ్చర్యపోవాలి, కానీ నీలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని చూచి ఆశ్చర్యపోకూడదు. మరి ఈరోజు సువిశేష గ్రంథ పట్టణంలో యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున ఎక్కడికి వెళ్ళాడంట? అలవాటు చొప్పున ఎక్కడికి వెళ్ళాడు? విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరానికి వెళ్ళాడు. మనందరూ కూడా చాలా అలవాట్లు ఉంటాయి. ఒకసారి ఒక వ్యక్తి, చేపలు అమ్మేటువంటి వ్యక్తి, చేపలు తీసుకుని పట్టణానికి వెళ్ళాడట. ఆ చేపలన్నీ అమ్మి వేసిన తర్వాత బాగా లేట్ అయిపోయింది. మరి వెనక్కి తిరిగి రావడానికి బస్సు సదుపాయం లేదు గనక ఆ రోజు తన స్నేహితుడింట్లోనే పడుకుందాం అనుకున్నాడు. అతనికి జ్ఞాపకం వచ్చింది తన స్నేహితుడు అక్కడే ఉంటున్నాడని. సో ఆయన ఇంటికి వెళ్ళాడు. ఆయన ఇంటికి వెళ్తే ఇతడేమో చేపలు అమ్మేవాడు, అతడి స్నేహితుడేమో పూలు అమ్మేటువంటి వాడు. సో చిన్ననాటి స్నేహితుడు వచ్చాడు కదా అని చెప్పేసి ఆ పూల వ్యాపారి కాస్త అతనికి మంచి డిన్నర్ ఏర్పాటు చేసేసి రాత్రి పడుకోవడానికి పూల పాన్పు ఏర్పాటు చేశాడు. ఈ చేపలు అమ్మేటువంటి వాడు పూల పాన్పు మీద పడుకున్నాడు. 10 పడుకున్నాడు. 11 నిద్ర రావట్లేదు. 12 నిద్ర రావట్లేదు. 1 నిద్ర రావట్లేదు. ఇక ఆ పూల పాన్పు తీసేసి బయట ఉన్నటువంటి చేపల బుట్ట తెచ్చుకొని వచ్చి నెత్తి కింద పెట్టుకొని పడుకునేసరికి ఆ యొక్క చక్కని సువాసనకి హాయిగా నిద్ర వచ్చిందంట. అంటే దీన్ని బట్టి అర్థం ఏమిటయ్యా అంటే, చేపలు అమ్మేటువంటి వాడికి చేపల వాసన సువాసన,
పూలు అమ్మేటువంటి వాడికి పూల వాసన సువాసన. అంటే ఎవరి అలవాట్లు వాళ్ళకు ఉంటాయి, నా అలవాట్లు నాకుంటాయి, మీ అలవాట్లు మీకుంటాయి. అదే యేసుప్రభు కూడా ఒక అలవాటు ఉందంట. ఏముంది అలవాటు అంటే, విశ్రాంతి దినమున, ప్రతి విశ్రాంతి దినమున ఎక్కడికి వెళ్ళేటువంటి అలవాటట? ప్రార్థనా మందిరానికి వెళ్ళేటువంటి అలవాటట. మరి మనకి ఎటువంటి అలవాట్లు ఉన్నాయి? విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరానికి వెళ్ళేటువంటి అలవాటు ఉందా? అలవాటు అనేది ఎలా వస్తుంది అంటే, తలంపు నుండి ఆలోచన వస్తుందట, ఆలోచన నుండి మాటలు వస్తాయట, మాటల నుండి చేతలు వస్తాయట. మన చేతలు అలవాటుగా మారిపోతాయి, మన అలవాటు మన క్యారెక్టర్ని డిసైడ్ చేస్తూ ఉంది. మనందరం కూడా ప్రేమిస్తూ ఉన్నటువంటి యేసుప్రభుకు అలవాటు ఏంటి? విశ్రాంతి దినమున ఎక్కడికి వెళ్ళేటువంటి అలవాటు? సినిమాలుగా. ఎక్కడికి? షాపింగ్ మాల్గా. ఎక్కడికి వెళ్ళేటువంటి అలవాటు? విశ్రాంతి దినమున యేసు ప్రభువుకి ప్రార్థనా మందిరానికి వెళ్ళేటువంటి అలవాటు ఉంది. మరి ఈ రోజున క్రైస్తవులుగా చెప్పుకునేటువంటి మనందరం కూడా విశ్రాంతి దినము అంటే ప్రతి ఆదివారం రోజున ప్రార్థనా మందిరానికి వెళ్ళేటువంటి అలవాటు మనకున్నదా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. విశ్రాంతి దినమున ఆదివారం రోజున ఎందుకు మనం ప్రార్థనా మందిరానికి వెళ్ళాలి అంటే కొన్ని కారణాలు ఉన్నాయి. ఆదివారం రోజునే ఏం జరిగిందయ్యా అంటే, తండ్రి దేవుడు సృష్టిని ఆరంభించాడు. ఆదివారం రోజునే కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు ఆయన పునరుత్థానుడై రక్షణ ఆరంభించాడు. ఆదివారం రోజునే పరిశుద్ధ ఆత్మ దేవుడు అగ్ని రూపములో అక్కడ ఉన్నటువంటి శిష్యుల మీదకు దిగిరావడం జరిగింది. అంటే ఆదివారం నాడు సృష్టి ఆరంభమైంది, ఆదివారం నాడే రక్షణ ఆరంభమైంది, ఆదివారం నాడే నూతనీకరణ పవిత్రీకరణ ఆరంభమయ్యాయి. కనుక ఆదివారము అనేది విశ్రాంతి దినముగా పరిగణించబడి, మనం ప్రతి ఆదివారం రోజున తండ్రి దేవుడును, కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువుని, పరిశుద్ధాత్మ దేవుడును ఆరాధించాలి, స్తుతించాలి, మన సమయాన్ని ప్రభువు కోసం కేటాయించాలి అని తెలియజేస్తున్నాడు. కనుక ఈరోజు మనం నేర్చుకోవలసినటువంటి మొట్టమొదటి పాయింట్, అలవాటు చొప్పున ఎక్కడికి వెళ్ళాలి మనం? ప్రార్థన అనేది మనకు ఒక అలవాట కాదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కొంతమంది కొన్ని అలవాట్లు ఉంటాయి. టీ తాగేటువంటి అలవాటు ఉంటుంది, కాఫీ తాగేటువంటి అలవాటు ఉంటుంది, సిగరెట్ కాల్చేటువంటి అలవాటు ఉంటుంది. ఆ సరైన సమయానికి అతనికి కాఫీ ఇవ్వలేదనుకో ఏమవుతుంది? ఏమవుతుంది? చిరాకు వస్తుంది, కోపం వస్తుంది, అదేదో తల తిరిగినట్టుగా ఉంటుంది. మరి నిజంగా నీకు ప్రార్థన అనేది ఒక అలవాటు అయితే, ఒక్క వారం చర్చికి వెళ్ళకపోతే ఎలా ఉంటుంది నీకు? ఎలా ఉంటుంది? రెస్ట్లెస్గా ఉంటుంది. ఒకవేళ నీకు అలా అనిపించడం లేదనుకోండి, ప్రతిరోజు చర్చికి వెళ్ళకపోయినా ఏమనిపించడం లేదు, ఆదివారం చర్చికి వెళ్ళకపోయినా ఏమనిపించడం లేదు అంటే ప్రార్థన అనేది నీకు అలవాటా కాదా? అలవాటు కాదు అని మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభుకి ఒక మంచి అలవాటు ఉంది. యేసు ప్రభుకి ప్రతి విశ్రాంతి దినమున అలవాటు చొప్పున ప్రార్థనా మందిరానికి వెళ్ళేటువంటి అలవాటు ఉంది. కనుక మనము కూడా అటువంటి అలవాటును మనం తీసుకోవాలి. ఒకసారట ఒక మెడికల్ షాపు ఓనర్కి, ఒక కాఫీ షాపు ఓనర్కి ఇద్దరికి ఒకేసారి తలనొప్పి వచ్చిందండి. ఈ కాఫీ షాపు ఓనర్ అనుకున్నాడు, నేను మెడికల్ షాపుకి వెళ్ళి ఒక ట్యాబ్లెట్ కొనుక్కొని వేసుకుంటే నా తలనొప్పి తగ్గుతుంది అనుకున్నాడు. ఈ మెడికల్ షాపు ఓనర్ అనుకున్నాడు, నేను కాఫీ షాపుకి వెళ్ళి ఒక కాఫీ తాగితే తలనొప్పి తగ్గుతుంది అనుకున్నాడు. అంటే మెడికల్ షాపు వాడికి వాడి ట్యాబ్లెట్ మీద విశ్వాసం ఉందా? కాఫీ షాపు వాడికి వాడి కాఫీ మీద విశ్వాసం లేదు. కాఫీ షాపు వాడికేమో మెడికల్ షాపు వాడి మీద విశ్వాసం ఉంది, మెడికల్ షాపు వాడికేమో ఒక కాఫీ మీద విశ్వాసం ఉంది. అలాగే మన అలవాట్లు మనకు చాలా ఉన్నాయి, మన విశ్వాసాలు మనకు చాలా ఉన్నాయి. కానీ ఈ రోజున ప్రభు అంటూ ఉన్నాడు, ఇదిగో నజరేతు ప్రజల వలే నీవు ప్రభువును తృణీకరిస్తూ ఉన్నావా? లేదా ఇక్కడ చెప్పబడినటువంటి అన్యులు, నామాను అనేటువంటి ఒక కుష్ఠరోగి, ఆ తరువాత సరేఫతు విధవరాలు, ఆమె కూడా ఒక అన్యురాలే, వీరు ఏ విధంగానైతే ప్రభు ఎడల వాళ్ళ ప్రేమను చూపించి విశ్వాసాన్ని కనబరిచి వారికి లేని తనములో నుండి కూడా ప్రభువుకి ఇచ్చేటువంటి మంచి మనసును వారికి ఏ విధంగా ఉన్నదో, అటువంటి క్రైస్తవులుగా మనందరం కూడా మారాలని కోరుకుంటూ ఉన్నాడు. మీరు నామాను కుష్ఠరోగిని చూడండి, ఆయన ప్రవక్త దగ్గరికి వెళతాడు. ప్రవక్త ఇంటికి వెళ్ళినప్పుడు ప్రవక్త ఏలియా ప్రవక్త బయటికి కూడా రాడు. బయటికి కూడా రాకుండా ఒక దాసుడి చేత
నువ్వు వెళ్ళి యోర్దాన నదిలో 7 సార్లు మునుగు, నీ యొక్క రోగం తగ్గుతుంది అనుకుంటే సిరియా దేశానికి సైన్యాధిపతి అయినటువంటి నామాను అసలు ప్రవక్తకి ఎంత గర్వమా? బయటకు రాడా, నన్ను కనీసం చూడడా, నన్ను కనీసం ముట్టడా, ముట్టకుండా ఎలా తగ్గుతుంది? మా సిరియా దేశంలో ఈ యొక్క ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి నదుల కన్నా శ్రేష్టమైన నదులు ఉన్నాయి కదా అని చెప్పి అవిశ్వాసాన్ని కనబరుస్తాడు. కనబరిచినప్పుడు ఆయన పక్కనే ఉన్నటువంటి ఒక వ్యక్తి, అనామకుడు, ఊరు పేరు లేనటువంటి వాడు, అయ్యా ఇప్పుడు ఆయన చెప్పినటువంటి పని చాలా సింపుల్ పనే కదా, అంతకంటే కష్టమైన పని చెప్పినా కూడా నువ్వు చేస్తావు కదా అని చెప్పినప్పుడు విశ్వాసాన్ని తెచ్చుకుని యోర్దాన నదిలోనికి వెళ్ళి 7 సార్లు మునుగుతాడు. నామాను తన యొక్క కుష్ఠరోగం నుండి బయటపడతాడు. ఒక అన్యుడు విశ్వాసంలోనికి నడిపించబడ్డాడు. సారేపతి విధవరాలు, తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేదు, కరువు ఉన్నటువంటి పరిస్థితిలో ఒక దైవజనుడు ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు ఆమెకు తినడానికి తాగడానికి నీళ్లు కానీ ఆహారం కానీ లేనటువంటి పరిస్థితుల్లో ఆయనకు రొట్టెను పెడుతుంది, 3.5 సంవత్సరాల పాటు కరువును తప్పించుకుంటుంది. ఈ రోజున క్రైస్తవులుగా చెప్పుకున్నటువంటి మనందరికి కూడా క్రైస్తవులకు శత్రువులు ఎవరంటే క్రైస్తవులే. క్రైస్తవ మతానికి శత్రువులు ఎవరు? క్రైస్తవులే. మనల్ని మనమే విమర్శించుకుంటున్నాం, మనల్ని మనమే దూషించుకుంటూ ఉన్నాం. అన్యుల యొక్క విశ్వాసం మనకంటే ఎక్కువ విశ్వాసంగా ఉంటూ ఉన్నాం. ఎవరైతే వివాహం చేసుకుని హైందవ మతం నుండి క్రైస్తవ మతంలోనికి వస్తారో వాళ్ళు మంచి విశ్వాసులుగా ఉంటున్నారు, వాళ్ళు దేవుడిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నారు. కానీ పుట్టు క్రైస్తవులుగా చెప్పుకుంటున్నటువంటి మనలో చాలామంది కూడా నిజంగా మన విశ్వాసం అంత బలంగా అనేది ఉండడము లేదు. కనుక మనం ఆ ప్రభువుని అంగీకరించిన వాళ్ళంగా ఉండాలి, ప్రతి విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరానికి వెళ్ళేటువంటి వాళ్ళముగా ఉండాలి అని ఆ ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. ప్రేమమయుడ, కృపామయుడ, మీ పవిత్రమైనటువంటి నామమునకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. అడుగుడు మీకు వసకబడును, తట్టుడు మీకు తెరవబడును, వెదకుడు మీకు దొరకబడును అని వాగ్దానం ఇచ్చినటువంటి ప్రభువా, మా యొక్క జగద్గురువులు ఫ్రాన్సిస్ పోపు గారి కోసం, ఇతర పీఠాధిపతుల కోసం, గురువుల కోసం, కన్యాశ్రీల కోసం, ఎవరైతే దేవుని యొక్క సేవలో తమ యొక్క వంతు సహాయ సహకారాలు చేస్తూ ఉన్నారో, సువార్తను బోధించుటకు, పీడితులకు విడుదలను కలిగించుటకు, గుడ్డివారికి చూపును కలిగించుటకు సువార్తను బోధించేటువంటి విషయంలో ముందుకు సాగుతూ ఉన్నారు, వారందరినీ కూడా దీవించమని ఆశీర్వదించమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా దివ్యవాణి టీవీ ఛానల్ 2వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ ఉండగా బాలశివరెడ్డి ఫాదర్ గారిని, వెలంగిని ఫాదర్ గారిని, వినోద్ ఫాదర్ గారిని, మరి ఇక్కడ పనిచేస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క కన్యాశ్రీని, ప్రతి ఒక్క సిబ్బందిని కూడా మీరు మిక్కిలిగా దీవించి మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించి ఈ యొక్క దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా సువార్త అనేది ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క వ్యక్తికి చేరులాగున వారికి కావలసినటువంటి మనోధైర్యాన్ని, శక్తిని, బలాన్ని, ఆర్థిక పరిపుష్టిని దివ్యవాణి టీవీ ఛానల్కు దయచేయమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈరోజు తమ పుట్టినరోజు జరుపుకుంటున్న బండి జాక్రిక్స్కు, యూజీ రెడ్డి గారికి, ముత్తు విన్సెంట్ ఆంతోని గారికి, డారస్ వివియాన్కు, ఉడుమల ఫాతిమాకు వారికి కావలసినటువంటి దీవెనలు, ఆశీర్వాదములు కలిగించమని, అదేవిధముగా వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న రామిశెట్టి సురేషు, మాధవి దంపతులను మిక్కిలిగా దీవించి వారి పిల్లలకు మంచి భవిష్యత్తును దయచేయమని, పి తంకమని వారి యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేయమని, మేకల మర్రెడ్డి, లిల్లీ కుటుంబాన్ని మిక్కిలిగా దీవించి వారికి కావలసిన ఆయురారోగ్యాలను ప్రసాదించమని, అదేవిధముగా మరణించినటువంటి బడే దైకర్ గారి యొక్క ఆత్మకు, సతులూరు కోటిరత్నం శారమ్మ గారి యొక్క ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మన వ్యక్తిగత అవసరతల కొరకు మౌనంగా ప్రార్థన చేసుకుందాం. ఈ విన్నపములన్నిటినీ మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్.
హృదయార్పణం ప్రేమార్పణం సేవార్పణం స్తుతి పాత్రుడా సృజనార్పుడా నా పేరుని అర్పింతును స్తుతి పాత్రుడా సృజనార్పుడా నా పేరుని అర్పింతును పూజార్పణం హృదయార్పణం ప్రేమార్పణం సేవార్పణం పూజార్పణం హృదయార్పణం ప్రేమార్పణం సేవార్పణం సహోదరి సహోదరులారా, మనం అర్పించిన ఈ బలి సర్వశక్తి గలపతి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరముగా ప్రార్థించుదము. ప్రభు తన నామ స్తుతి మహిమ కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శీర్షకు ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ సర్వేశ్వర, మాకు నిజమైన ప్రార్థనా తత్వమును శాంతి స్వభావమును మీ వరముగా దయచేయము. ఈ అర్పణముల ద్వారా మేము యోగ్యమైన విధముగా మీ వైభవమును పూజించు భాగ్యమును మాకు ప్రసాదింపు. మేము ఈ దివ్య కార్యమందు భక్తి శ్రద్ధలతో పాల్గొని మీతోనూ మా సహోదరులతోనూ విశ్వాసపాత్రమైన సఖ్యత కలిగి జీవించినట్లు దయచూపు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడునూ ఎచ్చోటును మీకు కృతజ్ఞత వందనములు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై మీరు పంపిన రక్షకుడు అతడి. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించును. మీ చిత్తమును నెరవేర్చుచు మీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తమును చాచి సిలువుపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను త్రెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో మీ మహిమను ప్రకటించుట ఎట్లనగా. ఓ ప్రభువా, మీరు నిజముగా పవిత్రుడు, సర్వ పవిత్రతకు ఓటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున విమానాథుడిని మీ కుమారుడనైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమున సుగి అప్పమును ఈ రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సమ్ముఖమును నిలిచి మీకు సేవ చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము.
క్రీస్తు శరీర రక్తములందు పాలివార మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ తిరుసభను జ్ఞాపకముంచుకును. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మాబాల పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. దివ్యవాణి టీవీ ఛానల్ 2వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ ఉండగా దివ్యవాణి టీవీ ఛానల్ని మిక్కిలిగా దీవించండి, ఆశీర్వదించండి. దానికి కావలసినటువంటి ఆర్థిక పరిపుష్టిని, సువార్తను బోధించుటకు కావలసినటువంటి మంచి అభిషిక్త గురువులను, సువార్తను అందించడానికి కావలసినటువంటి సకల సౌకర్యాలను మీరు దివ్యవాణి టీవీ ఛానల్కు దయచేయండి. ఉత్తాన ఉదవ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము, వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన ప్రభువు మనకు నేర్పిన పరలోక ప్రార్థనను విశ్వాసంతో చెప్పుకుందాం. పరలోకమందున్న మా యొక్క ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి ముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలుతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను పాచింపక మీ తిరుసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును, ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించుడు వారా. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు ప్రభు. ఆయన విందునకు పిలువబడిన మనందరము ధన్యులము. క్రీస్తునాథుని శరీర రక్తములు మనందరి నిత్య జీవులకు కాచి కాపాడును గాక. ఆమేన్. నాత్మమా ఆరగించుమా, నా
ప్రాణమా పరుగుతీయమా నా ఆత్మమా ఆరాధించుమా పరము నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహమును స్వీకరించుమా శుద్ధి నుందుమా పరము నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహమును స్వీకరించుమా శుద్ధి నుందుమా నా ప్రాణమా కరుగుతీయుమా నా ఆత్మమా ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ వాక్కు ప్రసాదించు బలముతోను పవిత్ర ఆహారముతోను మీ విశ్వాసులను పోషించుచు దివ్య జీవనమును ప్రసాదించుచున్నావు. ఈ పరమ వరములను స్వీకరించు వీరు నిత్య జీవన భాగ్యమునకు కూడా అర్హులగినట్లు కృపచూపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి యేసుక్రీస్తునాథుని ప్రేమలో సేవలో జీవించుదము. దేవునికి దేశము ప్రజలను సృష్టించి పెంచి రక్షించు ఓ భగవాన్. దేశము ప్రజలను సృష్టించి పెంచి రక్షించు ఓ భగవాన్. ఇప్పుడు ఎప్పుడు కాయము దేవా, ఇప్పుడు కాలించు మా మొరలే. వందనము వందనము త్రియేక దేవునికి, వందనము వందనము